ॐ ऐं ह्रीं श्रीं अयो नये नमः ललिता सहस्रनाममुलेलो 894వ నామము అయోనిహి ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము అయోనిహి అను నామమునకు అర్థము జన్మస్థానము లేనిది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి తనకంటూ జన్మస్థానము లేదా ఉత్పత్తి స్థానము లేనిది परमेश्वरी समस्त विश्वमुलो समस्त चराचर जीवराशुलनु स्थावर जंगममुलनु समस्त देवतागणमुनु अति चिन्नदैन कीटकमु नुंडि सृष्टिकर्तैन ब्रह्मदेवुनि वरकु कन्न तल्लि आ ब्रह्म कीटजननि कानी आमे पुट्टुकोन गुरिंची अनगा आमे तल्लिदंड्रुलेवरु एप्पुडु पुट्टिंदि अने विषयमु तेलिसिन वारेवरु लेरु आमे मूल प्रकृति ही समस्त विश्वमुनु कन्न तल्ली कनुका सृष्टि प्रारंभमुनकु मुंदु नुंडे उन्नदी अनि अर्थमवुतुन्नदी अप्पुडु कूडा एप्पुडु पुट्टिंदी एवरिकि पुट्टिंदी अन्न विषयमुलेवि तेलियनि पूर्वज सनातनी कावडंतो वसिन्यादि वाग्देवतलु परमेश्वरि ललितांबिकनु अयोनिहि अन्न नाममुतो कीर्तिंचारु జగద్గురువులు ఆదిశంకరులు స్థాపించిన నాలుగు పీఠములలో మొదటిదైన శృంగేరి పీఠములో నవరాత్రులకు ముందు రోజున పరమేశ్వరుని జగత్ప్రసూతికగా అనగా ఈ సమస్త విశ్వమును కన్న తల్లిగా అలంకరిస్తారు. ఈ ప్రపంచములో ఎవరైనా కూడా తల్లి నుండి జన్మ తీసుకోవలసినది. అందుకే జగద్గురువులు ఆదిశంకరులు తన మోహ ముద్గరముగా ప్రసిద్ధికెక్కిన భజ గోవింద శ్లోకములలో పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని వివరించారు. ఈ ప్రపంచములో ప్రతి జీవి కూడా తల్లి గర్భవాసము చేసి అతి పవిత్రమైన తల్లి యోని మార్గము నుండి బయటకు రావలసినది. కానీ చతుర్దశ భువనములను సమస్త బ్రహ్మాండములను కన్న తల్లి మాత్రము అయోనిజ చిదగ్ని కుండము నుండి ఆవిర్భవించినది. ఈ విషయమునే గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగములోని 3-4 శ్లోకములలో ఈ విధముగా వివరించారు. మమ యోని మహద్ బ్రహ్మ तस्मिन् गर्भं दधाम्यहं संभवः सर्वभूतानां ततो भवति भारत सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता. ओ अर्जुन నా మహద్బ్రహ్మ స్వరూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయమైన బీజములను నేను స్థాపన చేసేదను. ఆ జడ చేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. నానా యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజ స్థాపన చేయు నేను వాటికి తండ్రి అనగా సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి. నేను జనకుడను. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ వివరించిన దాని ప్రకారము జీవులన్నీ కూడా ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత నుండే ఉద్భవించుచున్నవి. కానీ ఆ ప్రకృతి స్వరూపిణికి మాత్రము జన్మస్థానము లేదు. సమస్త జీవులు బ్రహ్మము నుండే ఉద్భవించుచున్నవి. బ్రహ్మము దేని నుండి ఉద్భవించాడు? బ్రహ్మమే ఏకైక స్థానము. యోని శబ్దమునకు కారణము స్థానము అని కూడా అర్థములు కలవు. వేదములు ఓ ఇంద్రుడా
నిన్ను కూర్చుండబెట్టుటకై నేను నీకు ఒక స్థానమును ఏర్పరచితిని అని దేవి పలికినట్లుగా వివరించినవి. ఈ విధముగా జగత్ కారణము నిమిత్తమై వివిధ దేవతా స్వరూపములకు వారి వారి స్థానములను ఏర్పరచిన జగన్మాత మాత్రము స్థానరహితురాలు అపరిచ్ఛిన్నురాలు అని అర్థము. మరొక అర్థము ప్రకారము ఆ అనగా విష్ణువు, యోని అనగా తల్లి, విష్ణువునకు తల్లి అని కూడా అర్థము ఉన్నది. యోని అనగా జననమునకు స్థానము. ప్రతి జీవికి జన్మ అనేది ఉంటుంది. జన్మ అంటూ ఉన్నప్పుడు జన్మస్థానము ఉంటుంది. ఈ జగత్తులో స్థాను జంగమ రూపములకు పృథ్వీ జన్మస్థానము, జగన్మాత సర్వభూతములకు జన్మస్థానము. కాబట్టి ఆమె జగద్యోని, పరబ్రహ్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి లలితాంబిక జన్మించినది కాదు. ఆమె జనన మరణ రహితురాలు, బ్రహ్మమే రూపుదిద్దుకుని ఏర్పడిన మూర్తి పరమేశ్వరి. ఒకరి వలన జన్మించినది కాదు. అసలు జననమే లేని పరమేశ్వరికి ఇక జన్మస్థానము ఏముంటుంది? కనుకనే అయోనిజ అయిన ఆ తల్లిని అయోనిహి అనే నామముతో వసిన్యాది వాగ్దేవతలు కీర్తించారు. ఈ సమస్త విశ్వములో సమస్త చరాచర జీవరాశులను స్థావర జంగమములను సమస్త దేవతాగణమును కీటకము నుండి బ్రహ్మదేవుని వరకు కన్నా ఆ బ్రహ్మ కీట జనని జననమే లేని తనకు జన్మస్థానము లేని అయోనిహి మూల ప్రకృతి సమస్త విశ్వమును కన్న తల్లి సృష్టి ప్రారంభమునకు ముందు నుంచి ఉన్నది. ఆమె జన్మస్థానమేది, తల్లిదండ్రులెవరు అన్న విషయములేవి తెలియని సనాతని శ్రీమాత. మహద్బ్రహ్మ స్వరూపమైన మూల ప్రకృతి విశ్వములో సర్వ ప్రాణులకు జన్మస్థానము. అసలు జన్మమంటూ లేని మూల ప్రకృతికి జన్మస్థానమనేది ఉండని ఉండదు కదా. ఈ సమస్త విశ్వమును కన్న తల్లి సృష్టి ప్రారంభమునకు ముందు నుండే ఉన్నది. ఎప్పుడు పుట్టింది, ఎవరికి పుట్టింది అన్న విషయములేవి తెలియని పూర్వజ సనాతని, బ్రహ్మమే రూపుదిద్దుకుని ఏర్పడిన మూర్తి అయిన పరమేశ్వరి లలితాంబికను మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో అయోనిహి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.